ఈనాం ద్వారా కొనుగోలు చేయడం వల్ల దళారీ వ్యవస్థ పోతుందని మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. 2018 ఖరీఫ్ నాటికి అన్ని మార్కెట్లో ఈనాం అమ్ములు జరగాలని అధికారులకు ఆదేశించారు ఆయన. హైదరాబాద్ బోయిన్పల్లి మార్కెట్లో ఈ సేవ శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈనాం పై అవగాహన పొందించేందుకు అమలు చేసేందుకు శిక్షణ తరగతులు ప్రారంభించామన్నారు. ఈ సేవా శిక్షణ తరగతులు 6 రోజుల పాటు కొనసాగుతాయని చెప్పారు. రాష్ట వ్యాప్తంగా మార్కెటింగ్ శాఖలో ఈ సర్వీసు పకడ్బందీగా అమలు జరిపేందుకు అధికారులు ఈ సర్వీసుపై అవగాహన పెంచుకోవాలన్నారు. తెలంగాణలో ఎరువుల కొరత లేదని, విత్తనాల కొరత అసలే లేదని, విద్యుత్ కొరత లేదని చెప్పారు. రైతుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టారని, ఎకరాకు 8,000 ఇచ్చారని చెప్పారు.